హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293444 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది అధిక చెమటతో బాధపడుతూ ఉంటారు. ప్రతి చిన్న పని చేసినా లేదా పని చేయకపోయినా, కొద్దిగా గాలి లేకపోయినా వారి ముఖం నిండా, మొత్తం ఒంటి నిండా కూడా చెమటలు కారుతూనే ఉంటాయి ధారాళంగా. అయితే ఇది ఒక రకమైనటువంటి వీక్నెస్గా మనం గుర్తించవచ్చును. ఇలా చెమట కారినప్పుడు శరీరం నుంచి కూడా చాలా దుర్వాసన రావడం అనేది జరుగుతుంది. పక్కన ఉన్న వారికి కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వారికి ఒక ప్రశ్నార్థకత, అంటే ఎలా తగ్గించుకోవాలో తెలియక నానా రకాల డియోడ్రెంట్స్ సెంట్లు వాడుతూ ఉంటారు. కొద్దిగా చెమటకు ఆ సెంట్ రాగానే ఇంక ఇంత దుర్వాసన రావడం జరుగుతుంది. అయితే ఈ సమస్య నుండి పూర్తిగా బయట రావడానికి, అంటే అధిక చెమట తగ్గించుకోవడానికి, దాని నుండి వచ్చేటువంటి దుర్వాసన తగ్గించడానికి ఆయుర్వేదంలో, నాటు వైద్యంలో చాలా అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. ఈరోజు మనం ఆ చిట్కా గురించి చర్చించుకోబోతున్నాము. ఆ చిట్కా ఏంటి అంటే వట్టివేరు. ఈ వట్టివేర్లు అనేది చూడండి, మనకు బయట పొలాల దగ్గర ఎక్కువగా గడ్డి మొలిసే ప్లేస్లలో ఈ వట్టివేర్లు లభిస్తాయి. వట్టివేర్లు చాలా ప్రత్యేకత కలిగి ఉంటాయి. వీటిని చాలామంది సువాసన కొరకు వాడుతూ ఉంటారు. ఈ వేర్లు మంచి సువాసన కలుగుతూ ఉంటాయి. వీటిని కూలర్లలో గడ్డిలో కానీ అలా వాడుతూ ఉంటారు. వీటిని ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే మంచి సువాసన రావడం, ఈ వాసన అనేది కూడా ఒకరోజు రెండు రోజులు కాదు, దాదాపు ఒక నెల రోజుల వరకు ఇది వాసన వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం చేయవలసిన ఏంటంటే ఈ వట్టివేర్లను తీసుకొచ్చి కొద్దిగా శుభ్రంగా కడిగి వీటికి కొద్దిగా నీరు కలిపి మెత్తగా లేపనలాగా రాసుకున్న తయారు చేసుకోవాలి. ఇలా లేపనలాగా తయారు చేసుకున్నాక ఈ మెత్తడి లేపాన్ని శరీరానికి మీకు ఎక్కువ చెమట వచ్చే ప్రాంతాలలో, కాళ్ళకు, చేతులకు, లేదంటే టోటల్ బాడీ మొత్తానికి కూడా దీన్ని అప్లై చేసుకొని ఒక గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా కనుక మీరు ఒక 10 నుండి 15 రోజులు చేసినట్లయితే మీ పూర్తిగా మీ అధిక చెమటతో బాధపడుతున్న మీరు ఎవరైతే చెమట పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా శరీరం నుండి వచ్చేటువంటి దుర్వాసన కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ చిట్కాను వాడండి, తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ 15 రోజుల్లో మీకు రిజల్ట్ రాకపోతే ఇంకొక 10 డేస్ కూడా కంటిన్యూ చేయండి. కాకపోతే రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది, తప్పకుండా ప్రయత్నించండి. అంతేకాకుండా శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్, అంటే ఐ మీన్ ఎలర్జీ కానివ్వండి, దురదలు, దద్దులు ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాటి వల్ల వచ్చేటువంటి దుర్వాసన కానివ్వండి, వాటి వల్ల ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.